మేడ్చల్ జిల్లాలో భారీ స్కామ్ సంచలనం రేకెత్తించింది. ఏఎస్ రావు నగర్ లో ఆర్ఆర్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో దాదాపు 250 కోట్లు కొట్టేశాడు కేటుకాడు. రమేష్ రావు అనే వ్యక్తి వత్తుల మెషిన్లు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి వద్ద 5 నుంచి 10 లక్షల వరకు వసూలు చేశాడు. నెలలు గడిచినా మెషిన్లు మాత్రం ఇవ్వలేదు. అదర్కి డబ్బులు ఇచ్చిన వారంతా నిలదీయగా ఇవాల రేపు అంటూ తప్పించుకు తిరిగాడు. చివరకు అందరూ మూకుమ్మడిగా వెళ్లి అడిగేసరికి డబ్బులు ఇస్తానని చెప్పి ఇంటి వెనక నుంచి పరారయ్యాడు. దీంతో బాధితులంతా కూశాయిగూడ పోలీసుల్ని ఆశ్రయించారు. మొత్తం 1500 మంది నుంచి 250 కోట్లు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, శ్రావణి, మేడ్చల్ జిల్లాలో దాదాపు 250 కోట్ల వరకు కూడా ఒక భారీ స్కామ్ జరిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏఎస్ రావు నగర్ లో ఉన్నటువంటి రమేష్ రావు అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీని నడిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూపిస్తున్నాం ఈ ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ ఇదే గది నుంచి కూడా వాళ్ళు కొన్ని ఒత్తులకు సంబంధించి బొట్టు బిల్ల తయారీకి సంబంధించి బాధితుల్ని ఒక మీరు మీకు మిషన్ ఇస్తాను అని చెప్పేసి దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల వసూలు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా చాలా మందికి ఈ విధంగా మాయ మాటలు చెప్పి దీపం వత్తులు తయారీకి సంబంధించి యంత్రాలు ఇప్పిస్తానంటూ కూడా నమ్మబలికాడు. ఆ తర్వాత కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు 5 నుండి 10 లక్షల వరకు కూడా వసూలు చేశాడు. కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోని కొంతమందికి కూడా మిషన్లు అమ్మినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీపం వత్తుల మిషన్లతో ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. కానీ తిరిగి అంటే మిషన్లు ఇచ్చిన తర్వాత ఏదైతే ముడిసరుకు ఇస్తారో ఇచ్చిన తర్వాత బాధితులందరూ కలిసి దీపం వత్తులు లేదంటే బొట్టు బిల్లలకు సంబంధించినటువంటి వాటివి తయారు చేసి రమేష్ రావుకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో బాధితులందరూ కలిసి ఆ మిషన్లకు సంబంధించి పూర్తిగా కూడా డబ్బుల్ని చెల్లించారు. చెల్లించిన తర్వాత రమేష్ రావు దగ్గరకు వచ్చి పూర్తిగా కూడా అందరూ నిలదీసి అడగడంతో కూడా రేపిస్తాను ఎల్లుండిస్తానంటూ కూడా మాయ మాటలు చెప్పి బురడి కొట్టించి పూర్తి స్థాయిలో కూడా రమేష్ రావు ఇక్కడి నుంచి పరారవ్వడం జరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధితులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 1500 మంది బాధితులు మొత్తం కూడా రమేష్ రావు మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు 250 కోట్ల రూపాయల వరకు కూడా అతను భారీ స్కామ్ కి తెగబడ్డాడు. దీనికి సంబంధించి కూడా ఎవరైతే బాధితులు వచ్చి పలుమార్లు అడిగేసరికి అతను పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కి బాధితులందరూ కూడా అక్కడికి వెళ్లి ఆశ్రయించడం జరిగింది. ఈ భారీ స్కామ్ కి సంబంధించి కూడా ఎప్పుడైతే వీళ్ళు తెలుసుకున్నారంటే కొన్ని గత సంవత్సరం నుంచి కూడా వీళ్ళు యొక్క మిషన్లకు సంబంధించి పెట్టుబడులు పెట్టుకుంటూనే వస్తున్నారు. ఈ రమేష్ రావుకి డబ్బులు ఇచ్చుకుంటూనే వస్తున్నారు. ఈ క్రమంలో మాత్రం అతను ముడిసరుకు ఇవ్వడం కానీ లేదంటే పూర్తి స్థాయిలో కూడా ఎవైతే బొట్టు బిల్లలు వత్తులు తయారు చేస్తూ ఉన్నారో అవి తయారు చేయించుకుంటున్నాడే తప్ప తిరిగి డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బాధితులందరూ కూడా ఏకమై ఒక్కసారిగా కూడా రమేష్ రావు నిలదీయడం జరిగింది. దీంతో రమేష్ రావు పరారీలో ఉన్నాడు. పూర్తిగా కూడా 250 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పుడు భారీ స్కామ్ కి తెగబడ్డాడు. దీనికి సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఒకవైపు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రావణి, రైట్ జ్యోతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.